జగన్ దృష్టిలో స్పెషల్ అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తోంది పదవుల కోసం చాలా మంది పైరవేలు చేసిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం మాత్రం అన్ని సమీకరణాలను బేరేజ్ వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసింది ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో శ్రీకాకుళంకు చెందిన పాలవలస విక్రాంత్ కర్నూలు జిల్లాకు చెందిన ఇస్సాక్ బాషా కడప జిల్లాకు చెందిన గోవిందరెడ్డిని సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు వీరిలో ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం డీసీసీబీ మాజీ చైర్మన్ కాపు నేత పాలవలస విక్రాంత్కు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది గత మూడు తరాలుగా రాజకీయాలలో ఉంటూ మొదట కాంగ్రెస్ పార్టీ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాలవలస కుటుంబానికి తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కింది ఉత్తరాంధ్రలో సామాజిక సమీకరణలలో భాగంగా తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కీలకమైన నేతగా ఉన్న పాలవలస విక్రాంత్కు అధిష్టానం ఎమ్మెల్సీని ఖరారు చేసింది ఆయన సోదరి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా పాలవలస కుటుంబానికి చెందిన మహిళ కావడం విశేషం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లోనూ ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనూ కాపు సామాజిక వర్గం స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఉత్తరాంధ్ర జిల్లాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో కాపు తూర్పు కాపు సామాజిక వర్గాలది కీలకమైన స్థానం ఉత్తరాంధ్ర జిల్లాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కీలక పదవులలో రాణిస్తున్నారు విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన నేతలు జిల్లాలో అంతా తామే అయి వ్యవహరిస్తున్నారు జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లోనూ బొత్స కుటుంబం ప్రాబల్యం ప్రాధాన్యం గురించి చెప్పనక్కర్లేదు ఇక శ్రీకాకుళం జిల్లాలోని హెచ్ఎర్ల రాజాం పాతపట్నం పాలకొండ నియోజకవర్గాలలో ఈ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంది అదేవిధంగా విశాఖ జిల్లాలో గతంలో గంట శ్రీనివాసరావు తాజాగా అవంత శ్రీనివాసరావు గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ సామాజిక వర్గం బాగా విస్తరించి ఉంది ఇక శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ హవా ఎక్కువగా ఉన్న సమయంలో కూడా పాలకొండ డివిజన్లోని పాలకొండ పాతపట్నం రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కూడా ఈ మూడు నియోజకవర్గాలలో వైసీపీ విజయ ఢంకా మోగించడంలో పాలవలస కుటుంబం కీలక పాత్ర పోషించారు ఇక ఈ ఏడాదిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో విక్రాంత్ కుటుంబం విశేష కృషి చేసింది అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మాత్రం ఇంకా దక్కలేదు వారి కుటుంబం ప్రాబల్యం ఉన్న పాలకొండ ఎస్టీ నియోజకవర్గం కాగా రాజాం ఎస్సీ నియోజకవర్గంగా ఉంటూ వస్తోంది జిల్లాలో టీడీపీ నుండి బలంగా ఉన్న మాజీ మంత్రులు కిమిడి కళా వెంకటరావు అచ్చెన్నాయుడు కుటుంబాలకు చెక్ పెట్టేందుకు ఇక్కడ కాపులకు పెద్దపీట వేయడం జగన్ స్ట్రాటజీగా కనిపిస్తోంది జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాలవలస విక్రాంతికు ఇవ్వాలని పట్టుబట్టినట్లు కూడా సమాచారం గతంలో ఈయనకే నామినేటెడ్ పోస్ట్ అయిన డిసిసిబి చైర్మన్ పదవిని కూడా ఇచ్చారు సీఎం జగన్ ఈ పదవి నుంచి దిగిన వెంటనే ఈయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవం అందించారు ఇక ఆయన సోదరి పాలవలస విక్రాంత్ సోదరి రెడ్డి శాంతి ప్రస్తుతం పాతపట్నం ఎమ్మెల్యే ఉన్నారు ఆయన తల్లి పాలవలస ఇందుమతి రేగడి జడ్పిటిసి ఇక భార్య గౌరీ పార్వతి పాలకొండ జడ్పీటీసీగా ఉన్నారు వాస్తవానికి మొన్నటి జడ్పీ ఎన్నికల అనంతరం జడ్పీ చైర్పర్సన్ పదవి కూడా ఈ కుటుంబానికి దక్కుతుందని ఆశించిన చివరి నిమిషంలో అది చేజారింది దీంతో జడ్పీ చైర్పర్సన్కు బదులు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ తన మాట నిలబెట్టుకున్నారు